అదే నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వం ఏ పార్టీ అయితే పవర్లో ఉంటే వాళ్ళకు ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఇది ఎప్పుడైనా ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ భంగం కలిగే రకంగా ఏదైనా చేస్తే ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు దట్టు ఇక్కడ ప్రెజెన్స్ లేని పార్టీ ఇంకొక స్టేట్ గురించి కామెంట్ చేయడం అనేది అందులో అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించినంత వరకు అది అది కరెక్ట్ పద్ధతి కాదు ఏదంటే వాళ్ళు చెప్పుకోవాలి అక్కడ చూసుకోవాలి అని ఇక్కడ దాని గురించి వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి సెకండ్ ఆస్పెక్ట్ ఇంకొకటి దానికి సంబంధించినంత వరకు ఈ ఏదైతే ఈ మీటర్లకు సంబంధించి ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఇంతవరకు అకౌంట్ ఫర్ కావట్లేదు వాటికి అకౌంట్ ఫర్ అయితే ఊరికి లాభము ఇన్నాళ్ళు ఏ ఖాతాలో వచ్చినా మొత్తం తీసుకెళ్ళి రైతులు పవర్ సబ్సిడీ ఇస్తున్నందులే ఇంతగా అప్పుల భారం పెరుగుతుంది అనే ఒక లెక్క తీస్తున్నారు అలాంటిది ఇదిగో వీళ్ళది ఇంత అని లెక్క తీస్తుంది థర్డ్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ నువ్వు మీటర్ పెట్టినా పెట్టకపోయినా సబ్సిడీ ఇచ్చేవారు ప్రభుత్వం దాంట్లో ఏదైనా పెట్టాలంటే ఆ ప్రభుత్వం నిర్ణయించాల్సిందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాల్సిందే కదా ఏ రకంగా వీళ్ళకి ఇబ్బంది ఒకవేళ మీటర్ పెట్టకుండా సబ్సిడీ ఎత్తేస్తే కుదురుతుందా అది పొలిటికల్ విధానానికి సంబంధించింది ఆ పాలసీ పెట్టింది ఎవరు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అక్కడైనా తప్పనిసరిగా అనుసరించాల్సి రావడం లేదా ఇక్కడ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు అనుసరించాల్సి రావడం ఇవన్నీ ఆ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ రోజు ఒక గీటు రాయి గీశారో దాన్ని పట్టుకొని పోతున్నారు ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత మెరుగ్గా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తుంటే మీటర్లు పెట్టడం వల్ల వాళ్ళు కట్ చేస్తారేమో అంటే కట్ చేసేటప్పుడు ఎలాగో తెలుస్తుంది కదా ఆ రోజు అడగొచ్చు కదా అదే రహస్యంగా చేసేది కాదు కదా సబ్సిడీ కట్ చేయడం అనేది దాని మీద ఇప్పటి నుంచి అనాల్సిన అవసరం ఏంది మీటర్లకు సబ్సిడీకి సంబంధం ఏముంది అసలు మీటర్లకు దానికి సంబంధం ఏముంది రెండవది ఒకవేళ లైన్ ఆఫ్ ఇది పెట్టి దానికి అప్పులకు లింక్ పెట్టి వాళ్ళు పెడితే క్వశ్చన్ చేస్తే వాళ్ళని చేయాలి ఎవరిని సెంటర్ను చేయాలి అసలు అక్కడ పెట్టినందువల్ల దాన్ని ఒక ప్రూడెంట్ దీని కింద మీరు కూడా ఫాలో అవ్వండి అని రాష్ట్రాలకు చెప్తే ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుందని అంటే దాన్ని ఫాలో అయితే దాంట్లో తప్పేందో అర్థం కావట్లా దాని దాంట్లో పొలిటికల్ ఇష్యూ ఏముంది ఎవరికి అన్యాయం చేయడం ఏముంది ఏమీ లేవు దాంట్లో కనపడట్లా ఇవి పొద్దుపోని ఆర్గ్యుమెంట్ ఇక్కడ టీడీపీ ఏం మాట్లాడుతుందో అక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా వీళ్ళ వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఏవైతే రాజకీయం అంటే ఊరికి ఎత్తుగడలు నాలుగు ఏదో ఆ రోజుకి ఎవరో ఒకరి మీద ఒక అటాక్ చేసి అదొక న్యూస్గా వస్తే సరిపోతుంది మీడియాలో అనుకునే వాళ్ళు చేసే పనులు తప్ప సీరియస్నెస్ అయితే కనిపించట్లే అలాంటి విమర్శల్లో కానీ ఆరోపణలో కానీ కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నా మీటర్లు అనేవి పూర్తిగా ఒక క్రమశిక్షణకు అలాగే దేనికి ఎంత అకౌంట్ అవుతుందో తెలియడానికి ఒకవేళ నిజంగా సబ్సిడీ ఉండాలా లేదా అనేది అది ఎంటైర్లీ డిఫరెంట్ విధానం మీటర్లు అనేది పెట్టడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ యాక్టివిటీ ఈ రెండిటికి సంబంధం ఏముంది అనేది ఆ మాట మాట్లాడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది మాకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆలోచించేది ఒకటి రైతులు ఎస్ వాళ్ళకు సంబంధం లేని కాస్ట్ దాంట్లో వేసి చూపకుండా అది కట్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందో తెలుస్తుంది మెరుగైన క్వాలిటీ పవర్ ఇచ్చిన తర్వాత ఎంత కట్ చేసినప్పుడు తెలుస్తుంది ఎంటైర్ థింగ్ ఇది అకౌంట్ ఫర్ అవుతుంది నష్టమే ఉంది దాంట్లో ఇది రైతులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎవరు ఫీల్ కావట్లే ఈ పొలిటికల్ విల్ చేసే న్యూసెన్స్ తప్ప రియల్ ఫార్మర్స్ కానీ ప్రజలు కానీ దాని గురించి ఎవరు ఫీల్ కావట్లే మోస్ట్లీ ఐ థింక్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను రిలేటెడ్ నాకు తెలిసిన నేను కీన్గా ఫాలో కాలే కానీ బట్ అట్ ది సేమ్ టైం ఈ ఇష్యూస్ వస్తాయనుకుంటాను ఇది మన స్పెషల్ స్టేటస్ లాంటిది మనకు రావాల్సినవి అలాగే మనకు ఇప్పటికీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ నుంచి ఇంతవరకు రానివి ఇవన్నీ కూడా మెన్షన్ వస్తాయని అనుకుంటున్నాను నేను డీటెయిల్గా అయితే నాకు ఐడియా లేదమ్మా థ్యాంక్ యూ దానికి సపోర్ట్ అయితే ఇవ్వాల్సింది అక్కడి నుంచి ఇంకా రావాల్సినవి ఉన్నాయి నేను పర్సనల్గా ఫీల్ అయితే త్రీ క్యాపిటల్స్ కాబట్టి ఇంకా సపోర్ట్ బాగా ఇవ్వాలనే కోరినా తప్పు లేదు అక్కడి నుంచి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అంటే వచ్చేసేసి అయితే ఎగ్జాక్ట్లీ ఏముంటాయి అనేది ఐఎమ్ నాట్ ఏ పార్టీ ఇంటూ దాంట్లో వాటలేదు మోస్ట్లీ వాట్ ఎవర్ ఇంటర్ స్టేట్ వీటికి సంబంధించినవి సెంటర్ నుంచి రావాల్సినవి ఎలాగో అక్కడ కలుస్తారు కాబట్టి హోంమంత్రి గారు కూడా ఉంటారు కాబట్టి వాటిని కూడా అన్నీ రేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్తాను
చిన్నది ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఊరికి చెప్తున్నా మీ దీనికోసం వచ్చినా సరే పవర్ సెక్టర్ మొత్తం ఈ డిస్కమ్లకు సంబంధించి అప్పులు పద్నాలుగు నాటికి 33,587 కోట్లు ఉంటే 2019 నాటికి మేము వచ్చే టైంకు 70,254 కోట్లకు అది పెరిగింది టీడీపీ ప్రభుత్వం సాధించిన ఘనత ఏదన్నా ఉంటే డిస్కమ్ల మీద 70,254 కోట్ల అప్పులు పెట్టిపోయింది అలాగే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కమ్లు చెల్లించాల్సిన బకాయిలు 14 నాటికి అంటే దీంట్లో పార్టీ ఉంటుందన్నమాట 2014 నాటికి 2,893 కోట్లు అయితే 2,893.23 కోట్లు 2019 అంటే మేము వచ్చేట వాళ్ళు దిగిపోయే టైంకు 21,540.96 కోట్లకు చేరుకుంది ఇది ఎవరికి పవర్ ప్రొడ్యూసర్స్కు వీళ్ళు పే చేయాల్సింది 2,800 కోట్లు ఉండేది దాదాపు 19,000-20,000 కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత బకాయిలు పెట్టిపోయినారు ఇవి కూడా దాంట్లో 70,000 కోట్లలో ఉన్నింటాయి అనుకుంటా నేను కూడా సో ఇంత అప్పులు పడేసిపోయి ఏ మొహం పెట్టుకుని వీళ్ళు మళ్ళీ ఈఆర్సీ దగ్గరికి పోవడం ఏంది అడిగిపోయి దబాయించడం ఏంది అక్కడి నుంచి బయటకు వచ్చి ఘనకార్యం చేసినట్టు మా మీద పడడం ఏంది కొంచెం సిగ్గుగా ఉండాలి కదా మాట్లాడడానికి ఇంగితం ఉండాలా ఆలోచిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నామని ఇది ఎవరో ఎప్పుడు పవర్లో లేని వాళ్ళు మాట్లాడి పార్టీ మాట్లాడితే బాగుంటుంది కానీ పోనీ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు 2.5 సంవత్సరం క్రితం వీళ్ళే ఉండింది పోతూ పోతూ వీళ్ళు పడేసిపోయిన అప్పే ఆ అప్పులు మెల్లగా జాగ్రత్తగా తీర్చుకుంటూ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా తన దగ్గర కూర్చొని ఒకటి రీపే చేసుకుంటూ వస్తూ సోలార్ పవర్ తీసుకురావడం ద్వారా తక్కువకు 4,436 పైసలకి ఇప్పుడు మనం రైతులది లెక్కలేక వేసేస్తున్నది అలాంటిది 2.49 పైసలకు తీసుకొచ్చి దాంతో అగ్రిమెంట్ చేసుకొని సెక్యూ ద్వారా చేయిస్తున్నారు ఇందులో తక్కువ ఏదైతే ఇంకా శాశ్వతంగా చేద్దామని ఏదో దయాదాక్షిణ్యాల మీద కాకుండా రైతులకు ఇచ్చే పవర్ వాళ్ళ హక్కుగా శాశ్వతంగా వచ్చే 25 ఏళ్ల వరకు కూడా ఎవడు మళ్ళీ దాంట్లో ట్యాంపర్ చేయకుండా క్వశ్చన్ చేయకుండా అందుకోసం పకడ్బందీగా ఏర్పాటు చేసి అది కూడా తక్కువ ఖర్చుతో చేసే ప్రయత్నం క్వాలిటీ పవర్ ఇచ్చేయడానికి ఈ ప్రయత్నం చేస్తుంటే ఎలాగో అప్రిషియేట్ చేయరు దాని పక్కకు తోసేసి ఇంకోటి ఏదో తీసుకొచ్చేసి ఆ ముందేమో అదేమో పెద్ద స్కామ్ అన్నది ఎక్కడ స్కామ్ అంటే దానికి సమాధానం లేదు ఇప్పుడేమో కొత్తది ఏదో తీసుకొచ్చారు నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన అప్పులు ఎట్లా దాన్ని సర్దుకోవాలని ఈరోజు ప్రయత్నం జరుగుతుంది ఇది ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఈ టీడీపీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ చేస్తున్నారు